అన్ని వర్గాల వారికి ఆర్థిక చేయూత అందిస్తామని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరు శాఖ కార్యాలయ ఆవరణంలో 21వ డివిజన్లకు సంబంధించి 276 మందికి వివిధ రకాల రుణాలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా బ్యాంకు రుణాలు సులభతరంగా అందిస్తుందన్నారు. అందులో భాగంగా వివిధ రకాల రుణాలు అందించామన్నారు. రాబోవు రోజుల్లో విరివిగా రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఖాతాదారులై ఉండి ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్, చిత్తూరు బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్, గ్రేమ్స్ పేట బ్రాంచ్ మేనేజర్ వేణుగోపాల్, ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డి, యూడీసీ హేమచంద్ర నాయుడు, వివిధ శాఖల బ్రాంచ్ మేనేజర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ బ్యాంకుని మా ఖాతాదారుల గ్రామస్తులు మిగతా సొసైటీలో ఉన్న అన్ని వర్గాలకు చేరువ చేయటం కోసం అన్ని బ్రాంచ్ల్లో కూడా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. ఈ రోజున వివిధ బ్రాంచ్ల ద్వారా 2 జిల్లాల్లో కలిపి సుమారుగా 38 కోట్ల వరకు రుణ పంపిణీ జరిగింది. ఈ రుణాల్లో అన్ని రకాల రీటైల్ హోమ్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, వ్యక్తిగత అవసరాల పర్సనల్ లోన్స్ లాంటివి కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్నీ కలిపి ఈ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి రియలిస్టిక్గా ఒక పండగ వాతావరణం లాగా జరుపుతున్నాము. ముఖ్యంగా అన్ని వర్గాల ఖాతాదారుల నుంచి మంచి సహాయత లభించింది బ్యాంకుకి. ఈ పునాదులు రాబోయే కాలంలో మరింత బలిష్టంగా అవుతాయని, ముఖ్యంగా టార్గెట్ ఓరియంటెడ్ అప్రోచ్తో మేము నడుస్తున్నాము. తప్పకుండా నూతన అధ్యాయం తెలుస్తుంది ఈ గ్రామీణ బ్యాంకు చరిత్రలో. సో అందరి సహాయం కోరుతున్నాము. ఈ వీడియో ద్వారా మేము ఆశించేది, మరొక సారి అందరికీ చెప్పేది, ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన పర్సన్స్ వరకు అందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ అవకాశాన్ని, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని కోరుతూ, ఈ అవకాశం మరింత చెరువుగా అందరికీ వెళ్ళేటట్టుగా ప్రయత్నిస్తుందని, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మరింత వ్యాపార అభివృద్ధి సాధించి సొసైటీకి గ్రామీణ బ్యాంకు నుంచి పూర్తి సహాయం అభివృద్ధిలో భాగం పంచుకుంటుంది. ఈ రోజున మేము 226 శాఖలతో 2 జిల్లాల్లో అన్నీ కూడా ప్రాఫిట్ సెంటర్స్గా చేసి అందరికీ సహాయం అందించే దృష్టిలో ముందుకు వెళ్తున్నాము. ఈ ప్రయత్నం మరింతగా కృషితో అందరికీ చేయూత అందించేందుకు ప్రయత్నిస్తామని తెలుపుకుంటున్నాను.